ఓంకార పంజరశుకి ఉపనిషదుద్యాన కేళికల కంఠే ఆగమ విపినమయూరే ఆర్యామంతర్విభావయేద్ గౌరీ అర్జున మంత్రం అపురూపం అర్జున మంత్రం అపురూపం శృంగారానికి మణిదీపం శృంగారానికి మణిదీపం అర్జున మంత్రం అపురూపం మనోరథములిటు పరుగిడగా మనోవేగమున మరో లోకమున మనోరథములిటు పరుగిడగా సుభద్రార్జునులము నేనే సుభద్రార్జునులము సుభద్రార్జునులము నేనే సుభద్రార్జునులము చిన్నవు ఇలవంక రావేమి నువ్వు నెలవంకల్లో ఉంచినవు ఇలవంక రావేమి నువ్వు గుండె తోటలో గుత్తులేసిన మొక్కజొన్న పాల కంకి చుక్క ముగ్గుల నింగి ముంగిట నక్కి ఉన్న బాల ఎంకి మక్కువైన పిల్ల ఎంకి మక్కువైన పిల్ల ఎంకి నా ఎంకి నెలవంకల్లో ఉంచినవు ఆహా ఇలవంకర్రావేమి నువ్వు నెలవంకల్లో ఉంచినవు ఆహా ఇలవంకర్రావేమి నువ్వు రావే
కవితము సురతము అది నవరస భరితము ప్రతి మదనుల భరతము మరి భరతుని ఉదయము. ఏంట్రా పని, ఆట ఆపేశావే? ఆడి ప్రయోజనం ఏమిటి? ఊళ్ళో కంటే ఇక్కడ గొప్పగా కట్టమని గొడవ చేస్తాం. ఇన్ని రోజులుగా ఒళ్ళు హోనం చేసుకుని ఆడుతున్నా, ఒక్కరూ వచ్చోడరు. ఇది కోట, పల్లకాటి దిబ్బ. రాజు, నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఆ బంగళా ముందు మాత్రమే ఆట కట్టను. ఎవరు చూసినా చూడకపోయినా ముందు కోట దగ్గర వేషం కట్టడం అనాదిగా వస్తున్న ఆచారంరా. గరగలెత్తినా పీర్ల పండగ అయినా ఆఖరిగా దేవుడు పల్లకి కూడా రాజాగారి బంగళాకు వెళ్ళిన తర్వాత వెళుతుంది. మనవనగా ఏ పాటిరా, డబ్బాలో రాళ్ళేసి గలగలలాడించినట్టు గజ్జల కాళ్ళు ఊపేస్తే బయటకు వచ్చి చూసేస్తారే. రప్పించాలి, దానికి మనలో దమ్ము ఉండాలి. పోయినేడు వీరబాహుడు వేషం వేస్తే పొన్నుగర్ర బహుమానం ఇచ్చారు. చెప్పవేరా తూచు బహుమా. పొన్నుగర్రా, కుంటి కుక్కను కొట్టకపోతే విరిగిపోయింది అదే కదా. నిన్ను ఏ వేషగాడైనా కళ్ళ ముందు జనం విరగబడి చూస్తే కసితో రెచ్చిపోయి తన పసేమిటో చూపిస్తాడు. అంతేకాని శ్మశానాల దగ్గర మొండిగోడ్ల మధ్య నేనాట కట్టు. అబ్బోసి, పుట్టాడండి మా గొప్ప వేషగాడు. ఏంటి ఇంకా వాణ్ణే సాగదీస్తూ కూర్చుంటావా? చెట్టంత మనిషిని ఇక్కడ ఉన్నాను, నన్ను అడగవే ఆట కట్టమని. చెట్టల్లే ఉన్నావు, ఉన్నా లేనట్టే, అందుకే అడగడు. రే గాడిద మొహమా, కట్లు తగిన గిత్తలా రంకలేస్తున్నాడుగా, వేయించి వాడి చేతే వేషాలు. ఏం గురుమూర్తి మాట్లాడవే, కాదేనా? అలా కాదు రాజు. అలాగే కాఫీయా బియ్యం కడుగా? ఈ రోజు నుంచి అన్ని స్పెషల్ ఏర్పాట్లు చేయాలి మనకి. ఏనుగుపోతకైనా ఏ, ఏంట్రో ఈ వ్యవహారం చాలా వింతగా ఉంది. ఇక నుంచి మరీ వింతగా ఉంటుంది. చూశారుగా మన వేషానికి ఊరంతా ఎలా గడగడలాడిపోయిందో. రేపటి నుంచి అన్ని వేషాలు మనమే వేస్తున్నాం. ఈ డబ్బా ఏమిటి ఇక్కడ ఉంది? నిన్నల్లా నువ్వు వేసిన గంతులకి వాయించింది అదే. రే దాకమహమా, అతిగా బాగేవంటే ఆ డబ్బాలో నేను ఈ బుర్రెట్టేసి గోదాట్లో ముంచేయగలను. ఆలయంకి రాగం తీస్తే జనం చూస్తారనే. చూడరు వాళ్ళంతా కొత్తదనం కోరుకుంటున్నారు మాలాంటి ప్రయోగాలు చేసే మహానటుల నుంచి. ఊరి జనం వచ్చారా? ఎవడొస్తే నాకే, అతిగా బాగేవంటే నీ డొక్క చించేస్తాను. నువ్వు కూర్చో నాంచారి, రేపటి నుంచి మనకన్ని స్పెషల్ వంటలు చేయాలి. కరణం గారి భార్య లాంటి కన్నె పిల్లలు కూడా కన్నార్పకుండా చూసే గ్లామర్ మన ఫేస్ లో రావాలి. ఏమంటావు? ఊరి పెద్దలు వచ్చారా అంటే ఎవడరా పెద్ద? మనమే పెద్ద. రేపటి నుంచి మనమే మన్మధుడు, మనమే దుష్యంతుడు, అన్ని మనమే. మనమే శివుడు, మనమే రాముడు. ఏంటి పెద్దలు? నమస్తే, ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలా సేపు అయిందిలే, నీ చిత్తకార్తె వాగుడంతా ఎన్నో, నిన్ను అభినందించడానికి వచ్చా. మన అభిమానులు. ఎరా బేతాళుడు వేషం వేసినోడు నువ్వేనా? చిత్తం అంతా నటరాజు. శాంతించండి, మీరు కొత్తగా ఈ ఊరికి వలసి వచ్చిన నక్కల దొరగారు. నీ వేషం చూసి దర్చుకున్న ఈ అబ్బాయికి 6 విరోచనాలు గట్టు తగిన కోదారులాగా అయిపోయినాయంట. నువ్వేంటయ్యా మెత్తగా సాగదీస్తున్నావు? అదేంటయ్యా నువ్వు నన్ను బెదరగొట్టేస్తున్నావేంటి? నేనేదో మాట్లాడుతున్నానా? ఏరా నీకు ఇలాంటి వెధ వేషం తప్ప ఇంకే వేషాలు కనపడలేదేట్రా? నువ్వు పగలంతా పచ్చిసారా తాగిన వాళ్ళ గేసిన సింధులకి ఊళ్ళో 10 మంది సెంట్ కుర్రోలు జడుచుకున్నారు, 10 మంది ముసలోళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి. ఏమయ్యా గురుమూర్తి, నిన్న దాకా కుర్రోడు బ్రహ్మాండంగా వేసాలు దంచేశాడు కదా, మధ్యలో ఈడేంటే సినిలేగా. రే ఇలాంటి వేషం కానీ మళ్ళీ కనుక వేసావంటే మేమంతా కలిసి నేను గోదాట్లో ముంచేసి నీ చేత శవ వేషం వేయిస్తాం. అర్థమైందా? చిత్తం అంతా నటరాజు. పదండి తమరు పదండి. చూడరా ఇది సంగతి,
ఇంత చెడ్డ పేరు ఏనాడు రాలేదు మనకి. వాళ్ళు మన వేషాలకి ముచ్చట పెడితేనేరా, మనకి రెండు పాత బట్టలు ఇచ్చినా నాలుగు కుంచాలు ఉడ్లుకొచ్చినాను. మన తృప్తి కోసం కంటే పొట్టకుట్టు కోసం రా మనం ఆట కట్టేది. కళా కళ అంటూ తాపత్రయపడితే ఈ రోజుల్లో ఎవరికీ కూడా ఉండదు. రేపటితో ఎలాగూ ఈ ఊళ్ళో మన వేషాలు అయిపోతాయి. అందులోనూ రేపు తాండవం, ఏదో మొక్కుబడి కట్టి బంగళా ముందు ఎలా కట్టినా నేనేమన్నా. ఏమంటావు? వచ్చినట్టు పొద్దుటలా ఊగిపోయేవిట్రా, అసలు తాళ్ళ వచ్చి మన ఆలాపలేమిట్రా, తప్పు కదా? అయినా రాజాగారే చూసింటే ఎంత బాగుండేదో. రాణి గారు చూశారు, పని వాళ్ళని పాకి వాళ్ళని చూసి రాణి గారు అనుకుంటున్నాడు బుల్లోడు. రాజాగారితో ఎంత చనువు ఉన్న మాకే ఎప్పుడు కనపడలేదు. వారు వాడిని అలా చెప్పించినట్టు చూడగాను రే, మారాణులు మళ్ళాంటి వాళ్ళకి కనపడర్రా. వస్తావా? పొద్దుపోయి అక్కడికి రా. పోలవరం టూరింగ్ టాకీస్ లో ఈడు జోడు సినిమాకి పదరా పేడు మొహం. చిన్నగా వచ్చేయండి, ఎక్కడికి వెళ్ళకుండాను. అలాగలాగే. నిజంగా వాళ్ళు ఎవరికి కనపడరా? మనకిప్పుడు దర్శనమేనే ఆ పరమశివుడు వచ్చినా కనపడర్రా. మరి వాళ్ళే మామూలు మనుషులు కనపడతాయి. వాడెవడో ఆ దేవుడి కంటే గొప్పవాడై ఉండాలరా. పడుకో పడుకో, పొద్దుటే వెళ్ళి బహుమానాలు దండుకోవాలి. మంచి తాళం వేస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బహుమానాలుగా బయలుదేరారు? ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజాగారిని దర్శనం చేసుకుందామని. ఆయన ఊళ్ళో లేరు, మేము వెళ్ళే వస్తున్నాం. పదండియా. అయితే ముందుకెళ్ళి ప్రయోజనం ఏమిటి? వెనక్కి పోదాం, పదండి. మనం కాసేపు కూర్చుంటే రావచ్చా? బంగళాగలం అంటే చిరాకుతో చిందులేసేవాడు వీడేమిటి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకన్నాడు? ఏమిటో పదండి, పోదాం. ఏడు ఈ పాటికి వెండిపల్లెల్లో డబ్బు పంచల చాపు పెట్టి మర్యాదలు చేసేవారు. ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదర్శనాలు చేసినా మహారాజుకి మన మీద దయరాలే. పాపం వచ్చి ఖడ్గంతో తల నరకనందుకు సంతోషించు, లేకపోతే రాజాగారు బయటకు వస్తే దండం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి. వీడే
వీరే ఈసారి రాజా గారి కాళ్ళు అట్టుకుంటే గానీ క్షమించరు. ఏమంటావు రా దిష్టి బొమ్మ? గొంతు పూడుకుపోయింది. జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా, ఇంకేం చెప్పను? తప్పు నాదేగా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం రా వీరస్వామి. రేపు నేను ఒక్కడిని బంగ్లాకు వచ్చి గద్యం పద్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరతాను. అది కాదురా, రేపు దేవీపట్నంలో శివుడు వేషం నువ్వు వేస్తేనే. ఇదిగో ఇక నువ్వు సాగదీకు, మేమిద్దరం కలిసి ఆట గడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి. వస్తుంది. మొన్న అలా ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు. నువ్వు నోరు మీరే శకున పక్షి. రాజు రేపటి నుంచి నువ్వు రోజు బంగళా దగ్గరే కాపురం పెట్టు. తీసుకెళ్తే ఎన్ని గుండెలు? రాజుగారు దొంగతనం చేయలేదండి.